నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ప్రచారం క్లైమాక్స్ కు చేరింది. రెండు రోజుల్లో ప్రచార గడువు ముగియనుంది. దీంతో కాంగ్రెస్ మరింత స్పీడ్ పెంచింది. మొదట్లో జానారెడ్డి ఒక్కరికే ప్రచార బాధ్యతలు వదిలేసిన పార్టీ రూట్ మార్చింది. ఇతర నేతలను గ్రౌండ్ లోకి దింపింది. ఇక చివరి రెండు రోజుల ప్రచారం కోసం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మణికం ఠాగూర్ కూడా రంగంలోకి దిగుతున్నారు. నాగార్జున సాగర్ మొదట్ నుంచి కాంగ్రెస్ కు కంచుకోట. పార్టీ సీనియర్ నేత జానారెడ్డికి పట్టున్న సొంత నియోజకవర్గం. 7 సార్లు గెలిచిన చరిత్ర ఉండడంతో కాంగ్రెస్ అక్కడ ఆశలు పెట్టుకుంది. గత సాధారణ ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో ఓడిపోయిన జానారెడ్డి ఈసారి అనుకోకుండా వచ్చిన ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి తీరాలి అన్న పట్టుదలతో ఉన్నారు. అన్ని పార్టీల కంటే ముందే కాంగ్రెస్ జానారెడ్డి పేరును ప్రకటించడంతో మొదట్లో ప్రచారం మొత్తం తానొక్కడే భుజాన వేసుకుని కష్టపడ్డారు. కానీ తర్వాత టీఆర్ఎస్ పెద్ద ఎత్తున నాయకులను మోహరించి ప్రచారం చేయడంతో జానారెడ్డి కూడా వ్యూహాన్ని మార్చారు. పార్టీ శ్రేణులను వరుసపెట్టి రంగంలోకి దించి ప్రచార వేగాన్ని పెంచారు. సాగర్లో జానారెడ్డి తరపున ప్రచారం చేయడం కోసం సీనియర్లను మండలాల వారీగా ఇన్ఛార్జీలుగా నియమించింది కాంగ్రెస్ పార్టీ. మొత్తం 7 మండలాలు, 2 మున్సిపాలిటీలకు సీనియర్ నేతలను ఇన్ఛార్జీలుగా వేశారు. పిసిసి చీఫ్ ఉత్తమ్, ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి, సిఎల్పి నేత భట్టి విక్రమార్క, సీనియర్ నేతలు షబ్బీర్ అలీ, పొన్నం ప్రభాకర్, జీవన్ రెడ్డి తదితరులందరూ సాగర్లో మకాం వేశారు. ఆయా నేతలకు సపోర్టుగా ఉండేందుకు మిగతా నేతలను కూడా రంగంలోకి దింపింది. ఇలా మొత్తం మీద గత 4-5 రోజులుగా సాగర్లో కాంగ్రెస్ పార్టీ కూడా ప్రచారాన్ని ఉర్రూతలోగిస్తోంది. సాగర్లో టీఆర్ఎస్ అభ్యర్థి తరపున సీఎం కేసీఆర్ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. బీజేపీ తరపున ఆ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ పర్యటనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఎక్కడా అన్న ప్రశ్నలు కూడా నిన్న మొన్నటి వరకు వినిపించాయి. దాంతో చివరి 2 రోజుల ప్రచారం కోసం ఠాగూర్ సైతం రంగంలోకి దిగుతున్నారు. తన సొంత రాష్ట్రం తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల కోసం ఇన్ని రోజులు ఇటువైపు చూడని ఆయన ఇక చివర్లో మనసు మార్చుకున్నారు. ఇటు కేడర్లో నాయకులను మరింత గట్టిగా పనిచేసేలా అప్రమత్తం చేయటానికి ఆయన ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. నాగార్జున సాగర్ వెళ్లి పార్టీ అభ్యర్థి జానారెడ్డి తరపున ప్రచారం చేయనున్నారు.